ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు నియమితులైనారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో యూత్ ఐటీ హైకాన్ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగానికి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఐటీ సెక్టార్ ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిరుద్యోగం చాలా ఉంది. యువకులు ప్రతి ఒక్కరూ చదువుకొని ఉద్యోగాలు లేక ఊకే రోడ్ల పైన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఐటీ సెక్టార్ని ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ రైతులను కానీ ప్రతి ఒక్కరిని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే కేటీఆర్ గారు హైదరాబాద్ను ఎంతో డెవలప్ చేసిండు. ఇప్పుడున్న గడిచిన ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారికి కుడిభుజముగా ఉండి ఎలక్షన్లో భారీ మెజార్టీ తీసుకొచ్చినటువంటి గొప్ప మహానాయకుడు కేటీఆర్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా ఐటీ సెక్టార్ ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎలక్షన్ల కన్నా ముందు కేసీఆర్ గారు మాది మహబూబ్నగర్ డిస్టిక్ ధన్వాడ్ మండల్ గ్రామం గోటూర్ మా నారాయణపేట డివిజన్ని ఈరోజు డిస్టిక్గా ప్రకటించిండ్రు. అందుకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అలాగే మా నియోజకవర్గం ఎస్ఆర్ రాజేందర్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఆయన ఆధ్వర్యంలో మా నారాయణపేట డివిజన్ జిల్లాగా ప్రకటించినందుకు మాకు నారాయణపేట ప్రజలకు ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉంది. ఎందుకంటే మా నారాయణపేట డివిజన్లో ప్రతి మండలం కూడా డెవలప్ అయ్యే దిశలో ఈరోజు ముందడుగు వేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ సీఎంగా ఈరోజు ఎదిగి దేశంలోనే ఈరోజు రైతు బంధు పథకం అమలు చేస్తున్నటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారికి ఆయనకు మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశంలోనే అందరు సీఎంలు కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఆయన ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక సీఎమే కాదు, దేవుడు. ఎందుకంటే మా నారాయణపేట డివిజన్ కూడా ఈరోజు డిజిల్లాగా ప్రకటించినందుకు మా నారాయణపేట ప్రజల తరపున, ప్రతి ఒక్కరి తరపున పాదాభివందనం తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కాదండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన సీఎం అయినా కూడా తప్పు లేదు. రాబోయే రోజులలో ప్రపంచంలో ఊహించుకోలేని ఆలోచన ఆయనకు వచ్చింది. ఆయన అఖండ మెజారిటీతో గెలిపించిండు. ఈరోజు యావత్ ప్రపంచం, యావత్ ఇండియా మొత్తం కేటీఆర్ వైపు ఉంది. ఆయన ఇదే తెలంగాణ రాజకీయం కాకుండా దేశ రాజకీయాలలో పోయి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తక్కువనే ఆయనకున్న టాలెంట్కి, ఆయనకున్న ఆలోచనకి ఆయనంత వ్యక్తి మరో వ్యక్తి లేడు. దయచేసి త్వరలోనే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్లో కాబోయే సీఎం మా కేటీఆర్ రామన్ననే. రామన్న జిందాబాద్. జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.